మీ ఊరేమో ఈ జాతీయ రహదారికి నేషనల్ హైవేకి పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నది కదా కానీ ఇంత దూరం నుంచి అయినా మనం పోయి అంటే పక్కన ఉన్న ఊరి వాళ్ళు కొందరు భోజనాలు అప్పటికే పెట్టడం మొదలుపెట్టిన అది కూడా మీరు వినే ఉంటారు కానీ మనం కూడా చేయాలి ఇంత దూరం అయినా మనకేం ఇబ్బంది లేదు మనం బండి మీద వేసుకుని అయినా వెళ్ళి చేద్దాము అనే ఆలోచన అసలు ఈ మొత్తం ఇంత పెద్ద పని చేయాలనే అభిప్రాయం మీ అందరికి మధ్య ఎట్లా ఏర్పడింది ఆ కథ చెప్పారు ఏను ప్రకాష్ నా పేరు ముందుగా కరీంజీ నుండి ఆదిలాబాద్కి ఎంప్లాయ్మెంట్ కోసం పోయే వాళ్ళు ఉండేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి ఇట్లా వెళ్తున్నారు వెళ్తున్నారు అని ఒక అని చెప్పినారు ఎవరు ఉమేష్ అని ఇంకా వెంకన్న అని ఇంకా శేఖర్ సార్ అని విలేజ్ నుండి ఎంప్లాయ్మెంట్ కోసం ఆదిలాబాద్ పోయేవాళ్ళు అంటే ఈ కరోనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు పోతుండేదా పని అవును సార్ ఉమేష్ అతను పోలీస్ కానిస్టేబుల్ శేఖర్ సార్ అనే వ్యక్తి బ్యాంక్ లో పనిచేస్తారు క్యాషియర్ వెంకన్న ప్రైవేటు ఉద్యోగి అతను కలెక్షన్ కోసం చిన్న పనుల కోసం పోయేవాడు వీళ్ళు టూ త్రీ టైమ్స్ ఏప్రిల్ పదిహేను ఆ టైంలో చెప్పినారు మాకు మేము ఒక యూత్ అందరం కలిసి అప్పటికి మీ ఊర్లో మీరు కూడా ఈ కరోనా లాక్డౌన్ పూర్తిగా పాటిస్తున్నారు కలవకుండా పూర్తిగా పాటిస్తున్నాము డైలీ పోలీసులు వచ్చేవాళ్ళు విలేజ్కి ఎవరింటికి వాళ్ళు పోయే వాళ్ళు కూడా కాదు అంటే మ్యూచువల్ గ్యాదరింగ్ అనేది లేనేది ఆ టైంలో అప్పుడు ఒక ఆలోచనతో మా ఫ్రెండ్స్కి మేము మెసేజ్ పెట్టుకున్నాం పర్సనల్గా మరి ఇట్లా పోతున్నట్ట మరి చేస్తే బాగుంటుంది ఫోన్ ద్వారా ఒక డైరెక్ట్ మెసేజ్ ద్వారా చెప్పడం జరిగింది శ్రీనివాస రెడ్డి కాల్ ఆలోచన ఉండే ప్రశాంత్ కాల్ వచ్చిన ఉండే సచిన్ కాల్ వచ్చిన ఉండే వెంకన్న కాల్ వచ్చిన ఉండే వీళ్ళందరి ముందు మరి ఒకసారి డిస్కస్ చేసినాం రెస్పాన్స్ చాలా పాజిటివ్ వచ్చింది వెంటనే అరే చాలా మంచి ఉద్దేశం పెడదాం అంటే మరి వాటి బియ్యమే పంచుదామని ఒక ఉద్దేశం వచ్చింది స్టార్టింగ్లో నాకుండే మిగతా మా ఇద్దరు ఫ్రెండ్స్కి ఉండే వాటి బియ్యం కాదు పెడితే వాళ్ళు కడుపు నింపుదాం చేస్తే మంచిగా ఇద్దాం బియ్యంతో ఏమయ్య కాదు సార్ అని బియ్యం వాళ్ళు అనుకుంటే ఎవరికన్నా ఇచ్చేస్తే దాతలు వాళ్ళు అంటే కేర్ఫుల్ గా చేస్తారు నా సొంత ఆలోచన నాకు అప్పుడు ఆ టైంలో కలిగింది నాకు అది కొంచెం అనిపించి ఊరు మొత్తం చెప్దాం ఇష్టం ఉన్న వాళ్ళు ముందుకొస్తారు అని మేమందరం యూత్ గ్యాదరింగ్ అయ్యి చెప్పేసరికి అనూహ్య స్పందన ఇట్లా మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఈ ఆలోచన విత్ ఇన్ టూ డేస్ టూ డేస్ ప్రతి ఒక్కరికి పర్సనల్ వాట్సాప్ మెసేజ్ గ్రూప్లో కాకుండా ప్రతి మనిషి పరిశ్రమ పెట్టడం జరిగింది మేమందరం కలిసి యూత్ అందరూ కలిసి మొదట్లో ఆలోచన వచ్చిన మీ ఇద్దరు ముగ్గురికి అసలు అందరి దగ్గర నుంచి ఇంత స్పందన వస్తుందని నమ్మకం ఉండేనా స్పందిస్తారని కానీ మరి ఇంత హ్యూజ్గా రెస్పాన్స్ వస్తుందని అసలు ఊహించాలి మేము మరి ఇంత స్పందన వచ్చేసరికి మనం నెత్తి మీద చాలా పెద్ద పని వేసుకున్నాము మరి పెద్ద పని అవుతున్నట్టు అనిపిస్తున్నది అని అనిపించాలి పని పెద్దగానే చేద్దాం అనుకున్నాం మన దగ్గర అంత పెట్టేటంత స్తోమత లేకుండా ఒక రోజు రెండు రోజులు పెట్టి ఆపుదాం అనుకున్నాం మా ప్రకాష్ విలేజ్లో పర్సనల్గా అందరికీ మెసేజ్లు పెట్టడం అందరిని కలిసి కలెక్ట్ చేస్తే ఒక ఇరవై వేల రూపాయలు తీసుకొచ్చిండు రేషన్ రైస్ పెడదాం అనుకున్నాం ఇవి అద్దు మామా ఇవి అంత లడ్డు లడ్డు అయితే మంచి భోజనం పెడదామని ఆయన ఒక ఇరవై వేలు తీసుకొని వస్తే అప్పటి నుంచి ఇవి హెచ్ఎంటీ రైస్ పెడితే మంచిగా వచ్చింది వాళ్ళు ఒకరోజు తిన్న తర్వాత మాకు అనిపించింది అరే పెడితే ఇట్లనే పెట్టాలా అన్నం పప్పు శాకం మంచి భోజనం అని అంటే దానికి పెట్టేటప్పుడు అంతకుముందు ఆర్ఎస్ఎస్ఓళ్ళు మీరు ఏమన్నా ఒకటి చేయండి అంటే అన్నం పెడదాము కదా అని అలా పిలుస్తే వచ్చిండ్లు దానికి ఒకటి వాళ్ళు కట్టిం రాష్ట్రీయ స్వయం సేవ సంఘాన్ని దాన్ని చూసి ఒక ఆర్మీ ఆయన వచ్చి మాకు ఒక వెయ్యి రూపాయలు బ్యానర్ ఉంటే వచ్చి ఆయన మీకు ఏమైనా అకౌంట్లో ఇస్తా అంటే గూగుల్ పేతో ఒక వెయ్యి రూపాయలు వేస్తాయి ఈ సంఘటన ఎన్నో రోజు అది మూడవ రోజు అయింది మళ్ళీ ఆయన వేసిన తర్వాత ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఆయన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఆయన ఇంకో థౌజండ్ వేసిండు మళ్ళీ నాలుగో రోజు వెహికల్ అన్నం అయిపోయింది రిటర్న్ వచ్చే టైంలో ఒక ఆయన కార్ తీసుకుని వచ్చి ఆ రాష్ట్రీయ సైన్స్ సేవ బోర్డు చూసి ఆయన పేరు చెప్పాలి ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు ఆ రోజు మా నాన్న ఉండే అందులో మన డైలీ వెళ్ళే పిల్లలు ఉండే ఆ రోజు నేను కొద్దిగా కొంటేను ఆయన పేరు ఫోన్ నెంబర్ ఏం తీసుకోవాలి ఒక రైస్ బ్యాగ్ ఇచ్చిండు వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఏం చెప్పాలి మీరు ఇట్లా చేయిందని వెళ్ళిపోయి ఆయన ఇట్లాంటివి చూస్తుంటే ఇంకా మీకు ఉత్సాహం పెరిగి ఉంటుంది మాకు పెరిగింది మాకు మేము రోజుకు పదివేలు ఖర్చు చేస్తే మాకు పన్నెండు వేలు డొనేషన్లు మేము మేమిస్తాం ఇంకా చేయండి ఇంకా చేయండి ఆఫ్ చేయకుండి అట్లా ఒక టెన్ టెన్ థౌజండ్ కెనరా బ్యాంక్ మేనేజర్ మా సాయి కృష్ణ అని టెన్ థౌజండ్ చేసిండు అట్లానే శేఖర్ సార్ అని అంకోలి బ్యాంక్ క్యాషియర్ పన్నెండు రూపాయలు ఇచ్చిండు తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జైనత్ మేనేజర్ ఆయన సిక్స్ థౌజండ్ ఇచ్చిండు మూడు వేలు ఇచ్చిండు ఇంకెంత అవసరం పడితే అంత ఇస్తా అన్నాడు తర్వాత ఈయన దేవన్న ఒక రోజు మొత్తం పెట్టుకున్నాడు మీ ఊరి దేవన్న రజకులు వాళ్ళు ఇంకొక ప్రదీప్ అని ఆయన డైలీ కూలీ పని చేస్తాడు ఆయన ఒక రోజు ఒక రోజుకు ఎంత ఖర్చు అయ్యేది వాళ్ళు పెట్టిండ్రు ఫస్ట్ అంటే వీళ్ళిద్దరికి పెద్ద ఆర్థిక లేకపోయినా పెట్టి ఫస్ట్ రోజులలో ఆరు వేలు అవుతుండే అప్పుడు మేము మూడు వందల మందికి మాత్రం పెడుతుండే తర్వాత ఉన్నం సరిపోతా లేదని ఆరు వందలకి వెళ్ళినాం తర్వాత అంటే ఒక బ్యాగ్ మూడు వందల మందికి అవుతున్నది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీ మళ్ళీ ఫిఫ్టీ కేజీ మళ్ళీ సెవెంటీ ఫైవ్ కేజీ అట్లా అట్లా పెంచుకుంటూ పోయినాం మాకు తీసుకపోతే పెద్ద వెహికల్ అలా మ్యాక్స్ ఈ ఆటోలు అయితే అలా పెట్టరాదు డిస్టెన్స్ మెయింటైన్ చేయరాదు దాంట్లో చేసేటప్పుడు రోజు తీసుకపోయినాం రెండో రోజు ఆ బండి ఆయన అని తీసుకపోయినాం రాకేష్ రెడ్డి అని ఆయన కూడా ఈజీఎస్లో అవి ఉపాధి ఆమె పనికి వెళ్తాడు నాకు కిరా ఏమద్దు డీజిల్ వద్దు ఈ ఉపాధి హామీలో నేను రోజుకు రెండు వందలు సంపాదించింది కానీ మా భార్య అది నాది నాలుగు వందల రూపాయలు డీజిల్ పోసుకొని నేను ఫ్రీగా మీకు వెహికల్ పెడతా మీరు ఎన్ని రోజులన్నా భోజనం పెట్టుండి మళ్ళీ ప్రతిరోజు రాత్రి లేపేది ఆయనని రెండు గంటలకు అందరినీ లేపి వంట చేసి వెహికల్ ఇచ్చి వేరే డ్రైవర్ని ఇచ్చి పంపుతుంది ఆయన ఉపాధి ఆమె పనికి చేసుకుంటూ రోజు సంపాదన చేసుకుంటే పెట్టిండు దాని డబ్బులు డీజిల్కి పెట్టిండు వెహికల్ కిరాయి తీసుకోకుండా వెహికల్ పెట్టిండు మనకు ఎన్ని రోజులు అన్నా గానీ నేను పెడతాను చెప్పాలి మనం ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పాలా సరే మీరు చెప్పండి నా పేరు సోమ భరత్ రెడ్డి సోమ భరత్ రెడ్డి గారు మీరు మీరు ఊళ్ళో వ్యవసాయం చేసే వ్యక్తి అయితే కాదు 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 చదువుకుంటాను కూడా స్టూడెంట్ నేను బీటెక్ కంప్లీట్ చేసిన రీసెంట్ గా జాబ్ సర్చింగ్ ఇప్పుడు ఇప్పుడు ఈ హైవేకి వెళ్ళి అందరికీ భోజనాలు పెట్టేది వలస కార్మికులకు ఈ పనిలకు మీరు ఎట్లా వచ్చిండ్రు నేను ఫస్ట్లో వీళ్ళందరూ వన్ టూ డే అట్లా వెళ్ళిన తర్వాత నేను వీళ్ళని అడిగిన ఏందన్నా ఎట్లుందంటే వీళ్ళు అరే బాగా మంది ఇట్లా నడుచుకుంటూ వెళ్తుండ్రు చిన్న పిల్లల్ని ఇట్లా బ్యాగ్ లగేజ్లు పట్టుకొని వెళ్తుండ్రు అని చెప్పేసరికి నాకు కూడా వెళ్ళాలనిపించింది ఇక్కడ వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసి అందరం చేసేవాళ్ళం ఇక్కడ పిల్లలం అట్లా నేను కూడా వీళ్ళతో వెళ్ళేవాడిని డైలీ అక్కడ వడ్డం చేసేవాడిని వీళ్ళతో మార్నింగ్ త్రీ అట్లా లేచి మొత్తం కుకింగ్ చేసేటోళ్ళం అక్కడ చూసిన సంఘటనలు కొన్ని అనసలు బాగా కదిలించినవి లేక ఇప్పుడు ఈ రేడియో వినే శ్రోతలకు చెప్పొచ్చు అనిపిస్తున్నాయి అట్లాంటివి మనకు గుర్తుకొస్తే చెప్పండి మేము పెట్టినప్పుడు తినంటే వాళ్ళు అమ్మ ఇట్లా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళంటే వాళ్ళని చూస్తే అట్లా మనకు బాధ అనిపించేది పొద్దున్నే పోయి పెట్టేది కదా అప్పటికి వాళ్ళు బాగా ఆకలితో ఉండేదా అవును ఎందుకంటే వాళ్ళు నైట్ నడిచేది అనుకుంటా నాకు తెలిసి మళ్ళీ మధ్యాహ్నం అయితే ఎండ ఎక్కువ ఉంటుంది కదా రాత్రిపూట నడిచేది అనుకుంటా వాళ్ళు ఫస్ట్ వెహికల్ కనిపించగానే అన్నం అని ఇట్లా చూసేది వాళ్ళు అన్నం ఎవరు పెడతారా అన్నట్టు ఇక అన్నం పెడుతున్నామని తెలియగానే వచ్చి ఫస్ట్ పెట్టండి అని ఇట్లా ఆకలి ఉండేటోళ్ళు వాళ్ళు పెడుతున్నామని తెలియగానే వాళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళు వెహికల్ దగ్గరికి డైరెక్ట్గా అయితే ఇక మీరు వెహికల్ నుంచి తీసి వాళ్ళు రోడ్డు పక్కన కూర్చునేదా ఇట్లా అవును మేము ఒక సైడ్ కాపేది అక్కడనే వాట్

మంచి యువకులు పోతున్నారు మన పెద్ద మనిషి ఇంటికాడ ఉండొచ్చు కదా ఉండమని చెప్పాలే వీళ్ళు ఏముండి మనలు పాప మేళ చూద్దామని పోయినా పోయినాక ఏమని మస్తగో అనిపించింది అలా వాళ్ళ అవి అన్ని చూస్తే మనము మన దగ్గర ఉన్నా గానీ పైసలు చూపించాలి అట్లా నుంచి వచ్చేదిలే ఎన్ని రోజులు మీరు అక్కడ పోయిన ఒకటి రోజు ఆ రోజు ఎంత మందిని చూసి మీద నడుచుకుంటూ వచ్చేటోళ్ళు అబ్బో మస్తు మంది ఉండే ఐదారు వందలైతే ఉండే అంటే ఒక్కళ్ళు పెట్టినదే మేము ఇంకా వేరే వేరే వాళ్ళు ఆళ్ళు పెడుతూ ఉండే మా సాప అయిందంటే వాళ్ళకి అట్టు పెడితే వాళ్ళు పెడుతుండే అట్లా చేసి చాలా మంది వచ్చింది భోజనాలు పెట్టడానికి వేరే వేరే ఊళ్ళ నుంచి వేరే ఊరు వాళ్ళు వచ్చిండు కానీ వాళ్ళు కంటిన్యూ పెట్టాలి ఇదే మేము కంటిన్యూ పెట్టిండ్రు ఒక రోజు బందు లేకుండా పదకొండు రోజులు ఎక్కడెక్కడ పెట్టిండ్రు భోజనాలు బోరాజు బస్ స్టాండ్ కాడ పెట్టినాం బోరాజు బస్ స్టాండ్ కాడికి వెళ్ళి మరి కొంచెం ఉండే ఇంకా పెట్రోల్ పంప్ దగ్గర పెట్టేసినాం మరి మీ ఊరి పిల్లలు మీ కొడుకు తర్వాత ఊరి యువకులు అంతా ఉత్సాహంగా పనిచేసి అన్నం పెట్టింది కదా ఏమని మంచిగా అనిపించింది ఇట్లాంటి సంఘటన గురించి అంటే ఇట్లాంటి రోగం ఉన్నది ఇట్లాంటి గత్తరా ఇట్లా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా విన్నారా మీ తాతల దగ్గర దగ్గర మేము ఇట్లా ఎంగి నీళ్లుంటే తాగుతుంటే అల్లు తాగిన నీళ్లుంటే తాగుతుంటే అసంటేది ఇట్లా బట్ట కట్టుకొని పోయి అల్లకి పెట్టాల నీళ్ళోళ్ళు నీళ్ళకి దేని దానికి అల్లే తీసుకుంటుండే అల్ల పెడితే పెడితే అల్లే తీసుకుంటుండే నీ బాబు నా పేరు రంజిత్ రెడ్డి వయసు లెవెన్ ఇయర్స్ మరి ఇంత చిన్న కుర్రాడి వీళ్ళు ఈ జ్ఞానాల తర్వాత అందరితో కలిసిపోయినా కూడా ఏమేం చేసినా నేను అక్కడ వడ్డాని చేశాను వాళ్ళకు వాటర్ పోసాను వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపించింది ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళ నీ వయసు ఉన్నారా నీకంటే చిన్న వాళ్ళు ఉన్నారా నాకంటే ఇంకా చిన్న వాళ్ళే ఉన్నారు కానీ నా అంత లేరు ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నారు మరి ఆ చిన్న పిల్లలు కూడా ఎండల నడుచుకుంటూ పోయేదా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లేవారు ఏమనిపించింది ఇంత మందిని రోడ్డు మీద ఇట్లా పోతా ఉంటే చూస్తుంటే ఎక్కడైనా బస్సులు పెట్టి వాళ్ళని దింపేయాలనిపించింది సరే నువ్వు ఎన్ని రోజులు పోయి అక్కడ వడ్డన చేసినావు ఫోర్ డేస్ ఏమేమి చూసినావు అక్కడ చూసినా గుర్తుండొచ్చు కదా చాలా వాళ్ళు తిన్నప్పుడు చూసిన ఫీల్ ఎప్పుడు మర్చిపోలేను అంటే వాళ్ళు ఎట్లా తిన్నారంటే వాళ్ళు మూడు రోజులు తినక ఉంటారు చూడండి అట్లా తినేది వాళ్ళు ఇట్లా మొత్తం ఒకటేసారి తినేసి ఇంకా అడిగేవారు దబ్బాబ్బా తినేసి ఇంకా అడిగేవారు ఎప్పుడు అయిపోతుండో అయిపోయితే మాకు దొరకదేమో అని అంత ఫాస్ట్ గా తినేసేవారు తిన్నాక వాళ్ళ ముఖాలు ఎట్లా అయిపోతుండే ఇట్లా సంతోషంగా ఉంటుండే ఆ తర్వాత నమస్కారం పెడుతుండే జై భగవాన్ అంటుండే మీ పేరు ప్రశాంత్ ఎంతమంది యువకులు ఈ పనిలో పాల్గొన్నారు మీ ఊరి నుంచి ట్వంటీ మెంబర్స్ ఉంటాయి ఇంకా లేరు వాళ్ళు బయటకు వెళ్ళి పని ఉండే సచిన్ అనే అబ్బాయి ఆయన ముఖ్యంగా ఇందులో పాల్గొన్నాడు అసలు ఆయననే ఒక రోజు స్టార్టింగ్ అతని చెప్పిండు సూర్యారెడ్డికి చెప్తే సూర్యారెడ్డి నా దగ్గరికి వచ్చి అడిగాడు అయితే ఇద్దరం ముగ్గురం వాట్సాప్ ఇది చేయించినాం పర్సనల్గా మెసేజ్ పెడితే మరి చేద్దాం అని అంటే అందరూ మా యూత్ అంతా ముందరికి వచ్చిండ్రు అంతా ఇట్లా వేరు వేరు పనులకు ఇంతకు ముందు వేరే పనులు చేసినాము అన్ని ఇట్లా మంచి పనులు ఏమన్నా ఉంటే యూత్ ముందరికి వస్తాం మీరు ఏ పని ఎక్కువ మేము అన్ని మేము అన్ని పనులు చేసినాం అంటే ఇక్కడ కూరగాయలు కొరడం కానీ అక్కడికి భోజనం పెట్టేందుకు ఒక ఫైవ్ డేస్ వెళ్ళినాం అంటే వేరే యువకులకు ఛాన్స్ ఇచ్చేట్టు మేము ఒక ఫైవ్ డేస్ వెళ్ళినాం వంతుల వారికి వంతుల వారికి రోజుకి సిక్స్ మెంబర్స్ అని బండితో వెళ్తుంటే డ్రైవర్ కాక మేము సిక్స్ మెంబర్స్ పోతుంటేమి మీరు పోయిన ఐదారు రోజులలో ఎక్కడెక్కడికి పోయి పెట్టిండ్రీ మీరు ఈ జాతీయ రహదారి మీద మేము బోర నుంచి స్టార్ట్ చేస్తుంటే అట్లా పిప్రాడ టోల్ ప్లాజా దగ్గర మర పెనుగంగ వరకు వెళ్తుంటే టోల్ ప్లాజా దాటి పెనుగంగ వరకు పోయినాము ఒక్కొక్క రోజు కామాయి ట్రైన్ రూట్లో కామాయి దగ్గర అట్లా ఆ సైడ్స్కి వెళ్ళినాం ఆ రూట్లోనే వెళ్ళేవాళ్ళం ఒక వన్ డే మావోలు వెళ్ళినాం

కృష్ణ తర్వాత దీపన్న ప్రదీప్ రమేష్ తర్వాత మా తోట వచ్చిన ఆయన రకేష్ అని ఉండే వెహికల్ ఎవరితో ఉండే అతను తర్వాత శేఖర్ సార్ అండ్ క్యాషియర్ ఉండే ఒక ఆయన అతను వచ్చిండు విట్టలు కృష్ణకుమారు రవి ఇట్లా చాలామంది ఆశీష్ రెడ్డి ఇట్లా చాలామంది వచ్చారు మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉండే ఊరి వాళ్ళందరినీ కూడా గడప కింద వీలైతే డబ్బులు అడిగినట్టు అడిగినట్టున్నారు కదా మీరు అంటే ఇప్పుడు సార్ డెఫినెట్గా మనకు డొనర్స్ కావాలి స్వయంగా చేసేంత స్తోమత నా దగ్గర లేకుండే మా యూత్ దగ్గర ఎవరి దగ్గర లేకుండే స్వయంగా ఒక్కరిగా పెట్టే విధంగా ఒక ఆలోచనతో తగినంత ఇవ్వండి ఇంత ఎమౌంట్ ఒక రెస్ట్రిక్టెడ్ అమౌంట్ కదా మీ ఇష్టం ఉంటే ఇవ్వండి ఎంత ఉంటే అంత అని అట్లా ఇంటింటికి పోయిందా లేదు సార్ పర్సనల్ మెసేజ్ పెట్టినాను మళ్ళీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా చిత్రం ఏంటంటే విలేజ్ వాళ్ళే కాకుండా మా ఫ్రెండ్స్ యూఎస్ నుండి కానీ విలేజ్ అవుట్ సైడర్స్ కానీ వాళ్ళు రెస్పాండ్ తొందర మరి అమౌంట్ కావాలా మీకు ఏమన్నా అంటే లేదు ప్రజెంట్ అయితే ఊరు వాళ్ళు ఇచ్చినారు సరిపోయింది అయితే ఏంటంటే సార్ ఒక విషయం చాలా కదిలించింది నన్ను ఒక ముస్లాంకి ఒక ముస్లాంకి తెలిసింది ఒక పేద కుటుంబం పని చేస్తే కానీ పూట గడవదు వాళ్ళది డైలీగా ఆ తాత దగ్గరకు వచ్చి మరి చేతిలో వంద రూపాయలు ఇచ్చిండు ఇట్లా పెడుతున్నట్టే కొడుక మీరు మరి వంద రూపాయలు తీసుకోండి అని అది చాలా టచ్చింగ్ మూమెంట్ సార్ అది ఎందుకంటే సార్ అతనికి ఆ హండ్రెడ్ రూపీస్ ఎంత వాల్యుబుల్లో ఒక ఫ్యామిలీగా మాకు తెలుసు వాళ్ళకి ఎంత వాల్యుబుల్ హండ్రెడ్ రూపీస్ అది సైతం తను లెక్క చేయకుండా హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వాళ్ళని ఆకలి తీర్చని చెప్పిండు అయితే ట్వెల్త్ రోజు వెళ్ళేసరికి ఆ రైస్ కొంచెం మిగిలింది సార్ మాది మిగిలినా కానీ మాకు బాధ అనిపించలేదు ఎందుకంటే వీళ్ళు కాలు నడకని లేరు చాలు వీఆర్ హ్యాపీ వాళ్ళు లారీలో పోతున్నారు వీఆర్ హ్యాపీ అంటే ఆ రైస్ వేస్ట్ అయింది అది మాకు మ్యాటర్ అనిపించలేదు ఎందుకంటే దానికంటే ఏమనిపేయాలి మాకు ఇక సరే విదేశాల నుంచి సహాయం చేసిన వాళ్ళ సంగతి చెప్తూ చెప్తూ ఆగిపోయింది విదేశాల నుండి మా ఫ్రెండ్ అఖిల్ రెడ్డి కానీ ఇంకొక ఫ్రెండ్ శ్రీకాంత్ అనేవాడు కానీ ఏ దేశాల్లో యూఎస్లో ఉన్నాడు సార్ వాళ్ళు దే ఆర్ జూయింగ్ ద ఇన్ యూఎస్ వాళ్ళు మరి నేను డబ్బులు పంపుతారా మరి నాకు అకౌంట్ నెంబర్ పంపని మెసేజ్ చేసిండు ఇప్పుడైతే వద్దురా ఇప్పుడైతే మా విలేజ్లో నుండి డోనర్స్ ఉన్నారు ఈ ప్రజెంట్ ఇప్పుడు మనీ సరిపోయినాయి ఇన్ కేస్ అవసరం పడితే ఈ యాక్టివిటీ ప్రొలాంగ్ అయితే మాత్రం డెఫినెట్గా మీ సాయం అడుగుతారా నేను నోరు విప్పి అడుగుతా అవసరం పడితే డెఫినెట్గా అడుగుతా మళ్ళీ ప్రీతం అని ఒక టీజీబీలో పనిచేస్తారు ఆయన కూడా ముందుకు వచ్చినాడు మరి నేను వేస్తా బ్రో నేను డబ్బులు వేస్తా అంటే ఇప్పుడు వద్దు నేను అవసరం అంటే నేను చెప్తాను డెఫినెట్గా అని వాళ్ళని ఆపడం జరిగింది ఎందుకంటే ఒకవేళ యాక్టివిటీ ముందుకు పోతే మాత్రం డబ్బులు ఇచ్చే వాళ్ళు చాలామంది రెడీ అయినారు ఉన్నారు విలేజ్ స్పందించిన విధానం మాత్రం అద్భుతం సార్ ప్రతి ఇల్లు ప్రతి గడప ఎవరు మరి ఊర్లో అందరి దగ్గర వాళ్ళు ఇచ్చేది సార్ ఎక్కడున్నది అడిగి మరి ఇచ్చేది గూగుల్ పే చేస్తానేది ఫోన్ పే చేస్తానేది రెండోసారి అడిగే అవసరం పర్లేదు సార్ ఫస్ట్ టైం కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళే ఎక్కడ డబ్బులు వేయాలా ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలని వాళ్ళు ఏ రోజు ఎంత వంట చేసుకోవాలనుకున్నా మీరు అక్కడ ఎంతమంది రోడ్డు మీద పోతున్నారు మనుషులు ఉన్నారని అంచనా ఎట్లా వేసుకునేది ఫస్ట్ మినిమం సార్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేసాం మేము ఈ ట్వంటీ ఫైవ్ కేజ్ అని ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే ఒక పొన్నారులు వాళ్ళు ఒకసారి పెట్టినారు ఒకరోజు ఎంత పెట్టినారంటే ఇరవై ఐదు కేజీ సరిపోయింది ఇంకొంచెం మిగిలిందని పెట్టిండ్రు మనం ఒకటేసారి ఫిఫ్టీ కేజీ పెడితే మళ్ళీ మిగులుతుంది ఏమో అనుకో ఆలోచనతో ఎందుకంటే అందరూ డబ్బులు తీసుకున్నాం సార్ మీ కావద్దు ఆ డబ్బులు వేస్ట్ కూడా కావద్దు ఫస్ట్ థింగ్ అది తింటారు డెఫినెట్ ట్వంటీ ఫైవ్ కేజీ పెడితే బాగుంటుంది ఆలోచన పెట్టిన ఫస్ట్ చూస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమైంది ఒక యాభై మంది గుంపు వెనకపోయింది అది మమ్మల్ని మళ్ళీ బాధ అనిపించింది లేదు వేస్ట్ అయినా మంచిదే ఇక్కడ నిచ్చేద్దాం మనమే తిందాం లేకపోతే కానీ స్టెప్ బై స్టెప్ గ్రాజ్యువల్గా ఫిఫ్టీ కేజీ పోయింది నెక్స్ట్ డే మళ్ళీ హండ్రెడ్ మెంబర్స్ మళ్ళీ వెళ్ళిపోయినారు దాన్ని వన్ ఫిఫ్టీ చేసినాం అట్లా మొత్తం వన్ క్వింటాల వరకు వచ్చింది సార్ అది వన్ రోజుకు రోజుకి మరి ఈ వంటలకు కావాల్సిన సామాన్లు ఒక ఎప్పుడు మీ ఊర్లో ఉన్నాయా మామూలుగా టూ డేస్ సరిపోయినాయి ఇక మళ్ళీ ఆదిలాబాద్ పోయి ఒకటి రోజు నాలుగు క్వింటాల్ బియ్యం తగినంత పప్పు మ్యాక్స్ పికప్లో ఒక ముప్పై ఐదు వేల కిరాణా ఒకటి రోజు తీసుకొని వచ్చిన సరుకులు తీసుకున్న మరి ఈ గంజులకి ఇట్లా గంజులు ఉన్నాయి లో మా శ్రీరామ్ మందిరి కిరాయి రెంట్ పర్పస్ తీసుకొని నడిపించినాం మళ్ళీ మా ఒక ఫ్రెండ్ అరికి రెంట్ ఎందుకు పెడతాలో ఉన్న దగ్గర గాంజి ఉన్నదని ఆయన గాంజి పంపించిండు అట్లానే మా న్యాచురల్ ఫార్మర్ అయ్యి థౌజండ్ థౌజండ్ సెవెన్ మెంబర్ అయ్యి సెవెన్ థౌజండ్ పంపిండు ఆయన హౌసింగ్ బోర్డులో ఉంటాడు హౌసింగ్ బోర్డు నుంచి ఇంటికి థౌజండ్తో టెన్ థౌజండ్ మొత్తం ఎయిటీన్ థౌజండ్ ఆయన ఎయిట్ పట్టుకొని ఎయిటీన్ థౌజండ్ ఇచ్చిండు మనకు భోజనానికి అట్లానే ఇంకొక ఫిఫ్టీ కేజీ ఆయన ఉల్లిగడ్డ వేసిండు ఉల్లిగడ్డ పంపించిండు ఇట్లా మీరు పొద్దు పొద్దున గాలిని చీకటి ముఖాన్ని పోయి భోజనాలు పెట్టడం అనే పద్ధతి చేసుకోవడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి మీరు చేరారు నైట్ మొత్తం నడిచిండు సార్ చాలా మంది వాళ్ళు చెప్పే విధంగా మాకు డేలో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నైట్ టైంలో నడుస్తున్నాం నడిచి వెంటనే మార్నింగ్ వాళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి ఆకలి స్టార్ట్ అయింది వాళ్ళకి ఆకలి ఉండడం వల్ల అన్నం కూడా వెంటనే అయిపోయింది అది మెయిన్ రీజన్ అన్నం తొందరగా అయిపోవడానికి అది కాకుండా మీరు మంచిగా వేడి వేడి భోజనం పెట్టేదా అక్కడ పోయేసరికి చల్లబడేది లేదా వేడి భోజనం సార్ అందుకోసమే ఒకరోజు నైట్ కాకుండా మార్నింగ్ అండ్ ఏం కదంటే చల్లారిపోతాయి తినరు వేడివేడిగా ఉండదు అందుకే మార్నింగ్ త్రీకి అదే వెళ్ళిపోయేటోళ్ళం వేడివేడిగా ఉంటుంది ఇట్లా ఇప్పుడు రోడ్డు మీద ఇన్ని రోజులు పదకొండు రోజుల పాటు మీరు పెడుతూ ఉంటే మీకు మనసును కదిలించిన సంఘటనలు అనుభవాలు చాలా అయి ఉంటాయి కదా కొన్ని చెప్తారా ఒక చనిపోయిండు మాండగాడి దగ్గర అది చాలా రోజులు బాధపడ్డాం మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు చనిపోయారు అక్కడనే వాళ్ళు పార్టిసిపేట్ వాళ్ళు సో అది చాలా రోజులు బాధపడ్డాం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడం వల్లనే చనిపోయిండు నార్మల్గా ఇట్ల కరోనా రాకపోయి ఉంటే మాత్రం వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటుండే హాస్పిటల్ అట్ అవైలబుల్గా ఉంటుండే అని చెప్పేసి ఇది చాలా రోజులు బాధ ఎంత వయసు అయినా చనిపోయినాయి చిన్నపిల్ల ఇంకో అతను ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ అతని హ్యాండ్ పనిచేస్తారు ఒకటి మిగిలిన ఇంకొక హ్యాండ్ పైన మూట పైన భుజాలపైన మూటతో నడిచేవాడు చెప్పులు లేకుండా ఇది కొంచెం బాధ అనిపించి మా ఫ్రెండ్ ఒకతను చెప్పు ఇవ్వడం జరిగింది అప్పుడే అతని పొజిషన్ చాలా బ్యాడ్ పొజిషన్ కదా మళ్ళీ గర్భిణీ స్త్రీ బాబుని ఎత్తుకొని బ్యాగ్ ఒక్క చేతిలో ఆమె కూడా ఇలాంటి సిచ్యువేషన్ బాగా కదిలించినాయి వీళ్ళకి వచ్చి చెప్పేసరికి మన ఆడపడుచులు కూడా పాపం చేద్దామనే ఉద్దేశం సార్ డైలీ టూకు లేవాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కొంచెం హెడ్ఏక్ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది ఏజ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నది వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఇలాంటి సంఘటనలు విని వాళ్ళు ముందుకు రావడం జరిగేది వాళ్ళతో మెయిన్గా సాధ్యమైంది సార్ వాళ్ళు లేకపోతే సాధ్యం కాదు మాకెంత ఉత్సాహం ఉన్నా సార్ మేమేం త్రీ థర్టీ గట్ట లేచేవాళ్ళం ఫైవ్ కల్లా కానీ మార్నింగ్ టూకి లేచి వాళ్ళు వంట వేయడం అనేది వాళ్ళకి అసలు మెయిన్ క్రియేట్ వాళ్ళకి పోవాలి పొద్దున పొద్దున్నే ఈ ఊరి యువకులు ఈ వలస కార్మికుల కోసం భోజనం తీసుకెళ్లడానికి వీలుగా రాత్రి రెండు గంటలకి లేచి నాలుగు గంటలు నాలుగు నాలుగున్నర లోపల ఇంతమందికి సరిపడేలాగా వంటలు చేసి పెట్టిన ఈ తల్లులతో మాట్లాడదాం మనం ఎల్టి సురేఖ సోమ రేఖ సామ కవిత సామ సరళ అమ్మా ఇది ఈ వలస కార్మికులకు ఈ హైవే మీద పోతున్న వాళ్లకు మీరందరూ ఒక పది పదకొండు రోజుల పాటు వంటలు చేసి పెట్టినరు కదా ఉదయం పొద్దుగాలనే లేచి ఈ ఆలోచన అసలు ఎవరికి వచ్చింది మిమ్మల్ని ఎట్లా దించింది ఈ పనులకు ఈ ఆలోచన ఎవరంటే సీన్ వచ్చి మమ్మల్ని అడిగినరు ఇట్లా రోడ్ పన్న పోతున్నారు అలా అన్నం చేసి పెట్టాలని అనుకున్నాం మరి ఎంత పడతానో అడిగితే సరే మేము చేసి ఇస్తాం మరి అని చెప్పినాం ఒకటి కొట్టే రాత్రి నుంచి మూడు కొట్టేదాకా చేసిస్తే వాళ్ళు ఐదు కొట్టంగా తీసుకుపోయినరు అంత పొద్దుగానే చేయాలని ఎందుకు వచ్చిందో అంటే మరి వాళ్ళు వెళ్ళిపోతారు కదా రాత్రి ఆడు పండుకొని ఉంటారు ఎవరు చెప్పింది మీకు ఇట్లా వందల మంది వేల మంది పోతుండని వాళ్ళకి తెలుసు పిల్లలు వాళ్ళు పోయినట్లయితే ఇట్లా వేరే వాళ్ళు చేసి పెడుతుంది మరి మనం కూడా చేసి పెడదామని అంటే వాళ్ళు అనగానే మీరు ఒప్పుకున్నారు గోస్ అనిపించింది కదా రోడ్ పన్న పోయేటి వాళ్ళకి ముందు ఎవరు అనుకున్నారు మీరు అనుకున్నారా ఆడవాళ్ళు మగవాళ్ళే అనుకున్నారు ఆడవాళ్ళు అంటే ముందు మీ ఆయన చెప్పిండ్రా మీకు అవును మా ఆయన చెప్పిండు ఇట్లా నడిచి వెళ్తున్నారు మరి అలా కన్నం పెడదాము ఒక రోజు అని అన్నాడు సరే పెడదామా అని పదకొండు రోజులు పెట్టినాం అదే మరి ఈ పదకొండు రోజులు పదకొండు పెళ్లిలకు చేసినంత పని అయితే అనుకున్నారా అనుకున్నాం అచ్చిన నేనే పిలిచిన పిలిచిన నేను ఇట్లా నమ్మకం మన దగ్గర కదా పిలిస్తే వస్తారని పిలిచిన ఒక్కరితోనే కాదు కదా చేస్తాడు ఇంతకు ముందు ఇన్ని రోజులు ఎప్పుడన్నా చేసిన రామా ఇంత పెద్ద వంటలు ఇంతకు ముందు పెళ్లిలకు అట్లా చేసేవాళ్ళం ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్లకు వేస్తుంటివి అట్లనే చేస్తామని వెలిస్తే వచ్చేసినామని మీరమ్మ మా బాబు మా బాబు చిన్న పేరు అజయ్ రెడ్డి అజయ్ రెడ్డి మమ్మీ నువ్వు చెయ్యు చెయ్యు అంటే వాళ్ళని చూస్తే గోసనిపిస్తున్నారు వయటవాళ్ళని అంటే వచ్చిన మరి ఏం వంటలు చేయాలి అనేది ఎట్లా అనుకున్నారమ్మా వాళ్ళు తెచ్చి పెట్టింళు తెచ్చి పెట్టినవి అయితే ఏమన్నా ఆలుగడ్డని కానీ ఏదైనా కానీ అన్నీ ఏవి తెస్తే అవి చేసి పప్పు అన్నం ఆలుగడ్డ శాకం మీరే లేపేదేమో ఉదయం నాలుగు పొద్దున లేస్తాం కదా ఇప్పుడుగానే ఒకరోజు చెప్పేసినాం ఇలా రండి అంటే వాళ్ళే పొద్దున వచ్చి వచ్చేస్తుండే మరి దీనికి వంట సామాన్లు అన్ని వాళ్ళు తెచ్చిస్తే మరి వాటిని కోయడం చేయడం కూరలు వేరే అది ఎన్నిటికి మొదలు పెట్టింది అది కొన్ని పొద్దుకే చేసుకొని ఉంచుకుంటుండీ మరి రోజు వీళ్ళు వడ్డించిన వాళ్ళు అక్కడ తీసుకుపోయి వాళ్ళకు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మీకు ఎట్లట్లా ఏమేమి విషయాలు చెప్పిన రూ అండ్ల ఏవి మిమ్మల్ని కదిలించినాయి మీకు గుర్తుకొచ్చినాయి చెప్పండి మంచి అయినాయి వంటలు చెప్తుండే ఒక రెండు రోజులకు వచ్చిన తక్కువ అయినట్టు మళ్ళీ ఎక్కువ చేసినాము కరెక్ట్ అయితుండే అది అని చూస్తే ఇట్లా బాధ అనిపిస్తుండే చెప్పులు లేక చిన్న చిన్న పిల్లలు అట్లా చూసి ఇంకా ఎక్క స్పందించిండ్రు అన్నట్టుగా అంటే మీకు ఎట్లా మాట విషయాలు చెప్పిండ్రా ఫోటోలు చూపించిండ్రా ఇట్లా అట్లా మాట చెప్పిండ్రు ఇట్లా ఫోటోస్ చూపించిండ్రు అందుకు ఇంక బాధ అనిపించి మర్ర పెట్టినట్టుగా గుర్తుకొస్తున్న సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పిన రోజుల నుంచి అన్నం తింటలేము మేము ఆకలిగా ఉంది మాకు అన్నం పెట్టండి అని వాళ్ళు అంటే వీళ్ళకు బాగా బాధ వేసి అన్నం కడుపు నిండా తింటుంటే వీళ్ళకి సంతోషపడి అదే చెప్పిండ్రన్నట్టు వాళ్ళు వాళ్ళ దండం పోయే వాళ్ళు మమ్మీ అంటే అది చెప్పేవాళ్ళు అన్న ఎన్ని గంటలకు చెప్పేదమ్మా వీళ్ళు ఉదయం ఉదయం మూడింటికి నాలుగింటికి తీసుకుపోయేదా భోజనాలు ఐదింటి గట్ల తీసుకుపోయేవారు ఐదింటికి అక్కడికి ఏడుకుంటుండ్రీ మళ్ళా నైన్ థర్టీ టెన్ గంటలకి వాపస్ వచ్చేస్తుంది చెప్పండి మీరు విన్నాయి గుర్తుకొస్తున్నాయి అంతే చెప్తుండీ వాళ్ళని చూస్తే గోస అనిపిస్తుంది పిల్లలను సాంకాలెత్తుకొని బ్యాగులు తలు వేసుకొని నెత్తి మీద మూటెత్తుకొని ఇట్లాంటి రోజున మూడు వందల మంది పెంచుకుంటూ పోయినరా తర్వాత పెరిగింది పెంచుకుంటా పోయినా లాస్ట్కి ఐదు వందల దాంకా కుంటలు డెబ్బై ఐదు యాభై పెడతావు పోయినా నేను నలుగురే చేసేదా మొత్తం వంటలన్నీ ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేవారు వీళ్ళందరూ వెళ్ళేసేవారు పిల్లలందరూ వంట పని కట్ చేసి ఇచ్చేవాళ్ళం గంజలు దించేవాళ్ళం మేము వట్టి వండే వాళ్ళం అంతే వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు మరి పదకొండు రోజులైనాక ఇది ఆపేయాల్సి వచ్చింది ఎందుకు ఆపేసిండ్రో లారీలలో వెళ్ళిపోతున్నారని ఆపేసినాం ఆపేసి ఉన్నాడు ఏమైనా బాధ అనిపించిందా ఇంకా చేయాలనిపిస్తుండే అప్పటికి అట్లే అనిపించలే వెళ్ళిపోతున్నారు కదా బస్సు ఫెసిలిటీ ఉన్నదని ఆపేసేసిండ్రు ఇప్పుడు మనకు కూడా ఇట్లా కష్టం వస్తే ఎవరైనా సహాయం చేస్తారా మీరైతే వాళ్ళకి చేసింది కానీ మనం చేసినాం కానీ సాయం ఆశించకూడదు ఆశించాం కదా మేము సాయం ఆశించద్దు కదా మనం చేసినాం అంతే మనం చేయాలి కానీ ఇంకొకరి నుంచి సాయం ఆశించే ఇట్లాంటి ఈ దృష్టి ఏమంటాము ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే పుణ్యకార్యం చేయాలనే దృష్టి ఇది ఎట్లా వచ్చింది మీకు అందరికి వాళ్ళు చూసి వచ్చిండ్రు కదా రోడ్డు పంట పోయేటప్పుడు ఒకసారి చూసినారు మరి ఇట్లా పోతున్నారు మరి అందరు అన్నం పెడుతున్నారు వీళ్ళు ఇట్లా కాలి కడుపు తట్టుపోతున్నారు మరి సరే చేద్దాం చూద్దాం ఒక రెండు రోజులు అయితే విడదాం అనుకున్నారు అలా ఎక్కువ అయ్యేసరికి మర లేవన్ డేస్ ఈ మనుషులు సామాన్లు మోసుకుంటా కష్టపడకుండా పోతున్నారు కదా దాని గురించి చాలా చాలా చెప్పు కదా మీరు విన్నాయి మీకు గుర్తున్నాయి చెప్పడం అట్లా అంతే పిన్ రాలి ఇట్లా మూటలు మోసుకుంటా చిన్న పిల్లలు తీసుకొని పోతున్నారు అన్నట్టు బాధతోటి వీళ్ళ చెప్పులు ఇచ్చేయడము వాళ్ళకు అంటే కాళ్ళు బాగా బుగ్గలు వచ్చినాయి అని చూసి ఏడుస్తుంటే వీళ్ళ ఇచ్చేయడము అట్లా వేచి చెప్పేవాళ్ళు బాధ అనిపించేది అంతే సో మీ పిల్లలు వచ్చి చెప్తుంటే మీ తల్లుల హృదయాలు బాగా ఇంకా అమ్మ ఇప్పుడు ఈ ఈ మొత్తం జరిగింది కదా దీన్ని దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తున్నది అసలు ఈ కరోనా వచ్చి ఇదంతా జరిగింది ఇంతమంది ఇట్లా వేల మంది కష్టపడుకుంటూ పోయినరు వీళ్ళు ఇంత కష్టం నిజంగా పడాల్సి ఉండేనా కరోనా రాకుంటే అవసరం లేకుండే కరోనా వచ్చే వాళ్ళు వచ్చడం రావాలని ఇట్లా అవుతుంది అంతే లేకపోతే అది ఇంత కష్టం ఎందుకు వస్తుండే ఇప్పుడు కరోనా గురించి మంచిగా జాగ్రత్తలు తీసుకుంటుండ్రా మీ ఊర్లో ఎట్లా పాటించారు లాక్డౌన్ మంచిగా పాటిస్తుంది ఎక్కడికి వేరే ఊర్లకి వెళ్ళలేదు ఒకరి ఇంటికి నుంచి ఇంకోరి ఇంటికి వెళ్ళకుండా ఎన్ని రోజులు ఉన్నారా ముప్పై రోజులు అవుతున్నాం ముప్పై రోజులు పక్కింటికి కూడా వెళ్ళలే గుడికి కూడా వెళ్ళలే ఎక్కడికి కూడా వెళ్ళలే మరి వంటలు ఆ నెల రోజులలో మొదలు పెట్టినా అది అయిపోయినాక మొదలు పెట్టింది అందనే 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 కానీ వచ్చింది పిలిస్తే వచ్చింది

వీళ్ళ ముఖాలు చూస్తే మీకు ఏమనిపిస్తుండే రోజు తిరిగి వచ్చి వాళ్ళు చెప్పే విషయాలు వింటుంటే వాళ్ళ ముఖాలు బాధ వాళ్ళ సంతోషం చూసి వెళ్ళి చేస్తున్నారు మా పిల్లలు మంచి వాళ్ళు అని అనిపించారు అంతే అంతే అనిపించింది కానీ కరోనా భయం కూడా ఉండే కదా కొంచెం వెళ్ళేటప్పుడు బాగా జాగ్రత్త చెప్పే వాళ్ళం దూరం ఉండండి మాస్కులు కట్టుకోండి దూరం నుంచి వడ్డించండి అలా ఏం పాటించేదా అవును పాటించే మీ ఆయన కూడా ముందుండి చేసిండు కదా ఆయనకి ఎప్పుడన్నా ఎక్కడి నుంచి కరోనా

ఫస్ట్ లేచే వ్యక్తి అతను కరింజులు రెండు గంటలకు లేచేవాడు రెండు గంటలకు లేచి మాకు ఫోన్ చేయడం కానీ మా యూత్ని గ్యాదర్ చేయడం కానీ ఆ రెస్పాన్సిబిలిటీ రకీజ్ తీసుకున్నారు రవి ఒకవేళ అంటే ఎన్ఎఫ్ మెంబర్స్ లేకపోతే డ్రైవింగ్ బాధ్యత అతను తీసుకునేవాడు ఎవరు రవి గారు వెంకన్న ప్రతిరోజు కూరగాయల దగ్గర గ్యాదరింగ్ చేసేవారు అందరినీ వీళ్ళు కాకుండా ఊరు ప్రతి మెంబర్ ఊర్లో వాళ్ళు కొంత సైఫీలై రాలేదు అంతే తప్ప పని చేసే ఇష్టం చాలా మందికి ఉండే అందరినీ ఒక్కటిసారి రకమెండ్ చేయలేం కాబట్టి ఇంతమంది ఇంతమంది పేర్లు బయటకు వచ్చినాయి లేకపోతే ప్రతి హౌస్ హోల్డ్కి ఒక్కరు అవసరం ఉంటే అవసరం ఉంటే డెఫినెట్గా ముందు అడిగేసేవారు నాకు అవసరం ఉండే చెప్పు ఉంటానని చెప్పిన వారు కాకపోతే ఉన్నామన్నా మేమే వద్దన్నాం ప్రతి ఒక్కరు రెడీ ఉండే రావడానికి కొంత సై ఫీల్ ఎంత రాలేదు తప్ప ప్రతి ఒక్కరు రెడీ ఉండే పని చేయడానికి ఈ సంఘటనతో ఏమర్థమైందంటే మనకు డబ్బుల కన్నా ఎక్కువ అన్నంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా మంది నేర్చుకుంటూ వెళ్ళడాది డబ్బులు ఉండే వేలకు వేళ డబ్బులు ఉండే కానీ నో యూస్ హోటల్ దగ్గర తినలేరు ఇక్కడ షాప్స్ కొనలేరు ఎవరు హెల్ప్ చేయరు సో అన్నంకి ఇప్పటికైనా వాల్యూ ఇవ్వాలా తెలుసుకోవాలి అందరూ అన్నం వృధాగా చేయకూడదు పాడేయకూడదు ఎంత పడితే అంతే తినాలా ఎంత అయితే అంతే చేసుకోవాలని చెప్పేసి చిన్న స్మాల్ సజెషన్ మీకేమనిపిస్తుంది ఏం నేర్చుకోవాలి జనం వ్యవసాయం చేస్తే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అక్కడ హైదరాబాద్ లో జాబ్స్ చేస్తున్నారు వాళ్ళందరు ఇక్కడికే రావాల్సి వచ్చింది ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ తో పల్లెటూర్లకే రావాల్సి వచ్చింది ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలి అందరూ నేచురల్ ఫార్మింగ్ వ్యవసాయం చేయాలని నా ఆశ ఎవరు చేస్తారో చేయాలో తెలియదు ఇప్పుడు మీ అమ్మ నాయన ఇద్దరు కూడా ఈ సహజ వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు పదకొండేళ్ళ వయసులో నువ్వు కూడా చేసుకుంటూ ఉన్నావు ఎన్నెండ్ల నుంచి మొదలు పెట్టినా వాళ్ళతో కలిసి పని పనిచేసి మా డాడీ ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలుపెట్టిండు నేను కూడా అప్పటి నుంచి డాడీతో చిన్న చిన్న పనులు చేస్తుండే ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద చేస్తున్నాం పాలు విండడం ఆముద్రం పట్టడం వాటి పీడ తీసుకెళ్లి జీవామృతం లో కలపడం అదంతా చేస్తా అయితే అందరూ ఈ నేచురల్ ఫార్మింగ్ సహజ వ్యవసాయం వైపు వెళ్ళాలన్నా ఎందుకు నేచురల్ ఫార్మింగ్ లో భూమి బాగా పట్ల ఉంటది అంటే కూరగాయలు మాత్రం బాగా పెరుగుతాయి భూమి స్ట్రాంగ్ ఉంటుంది మన కెమికల్ ఫార్మింగ్లో ఆ భూమి అనేది దాని బిడ్డను పూర్తిగా గట్టిగా అయిపోతాయి బండలాగా బండ కంటే ఇంకా ఎక్కువగానే గట్టి ఉంటుంది అది కెమికల్స్ వాడడం వల్ల అట్ల అవుతుంది కెమికల్స్ వాడకూడదు ముందు ముందు ఎక్కువ మందికి మనము తిండి పెట్టాలంటే భూమిని మంచిగా ఉంచుకోవాలి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు చిక్కల దేవన్న ఆయనతో మాట్లాడదాం నేను శాఖలలో రుచి పని చేస్తాను ఇక ఈ రెడ్డిలంతా వాళ్ళు తిరిగే పిల్లలు కదా అక్కడ వాళ్ళ పరిస్థితి చూసిండు పరిస్థితి చూసి వచ్చి అరే గిట్లా ఉన్నది మరి బాగా తక్లీఫ్లో ఉన్నళ్ళు వాళ్ళ తక్లీఫ్ని ఎట్లా చేద్దాము అని అంటే అన్నం లేకుండా పోతున్నారు మనం అన్న సాయం చేద్దాం అని అంటే యూత్ పిల్లలంతా మొత్తం కలిచిండ్రు కలిసి అరే మరి మేము మంచి పని ఏరుకున్నాం కదా ఒకటి మంచిదే కదా ఇది ఏమంటారంటే దీన్ని ఆత్మనే పరమాత్మ అని మానవ జన్మంలో వచ్చిన దానికి ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు అలా ఆకలి తీరాలనుకుంటే మనం అన్నం వేసి వాళ్ళకి ఆకలి తీర్పిస్తున్నాం అనుకో మనకు అదే శృప్తి అని మాకు ఒక ఆలోచన చే పాల్గొన్నాం పాల్గొన్నాం ఆ పిల్లలు తెచ్చినాక మన మేము వండి పెట్టుడు ఇక నిద్రా నేను మేము లెక్క వేయాలి ఎందుకంటే పది మంది కోసం ఏమైనా పర్వాలేదు ఒక పది మందికి మనం మేము కడుపులు నింపుతున్నాం కదా దానికోసం మనం అయినంత మట్టుకు మనం తక్లిఫ్ పడదాం కరోనా భయం ఉండే కరోనా భయంతో ఇక ఈ మేము చేసిస్తుంటే కానీ మళ్ళీ చేసే వాళ్ళంతా పిల్లలే ఎందుకంటే ఆడిపోయాళ్ళు నమ్మబట్టాలంటే ఆ పిల్లలతోటే అయింది ఆ పని మాతో కూడా సాధ్యం కాదు మేము ఈడ ఉడకబెట్టిచ్చినాం పొడి దాన్ని తడి చేసి ఇచ్చినాం అంతే మాత్రాన కానీ అస్సలు పని చేసిన వాళ్ళు పిల్లలు మీరేమేం చేసిన ఈడ ఏమి బియ్యం పెట్టిస్తుంటే అంకాయలు ఉన్న అంకాయ శాఖం చేస్తుంటేమి మర ఇవి ఆలుగడ్డలు ఉన్న ఆలుగడ్డలు మళ్ళీ పిల్లలంతా ఒక పదకొండు దాకా మొత్తం కట్ చేసి ఇస్తుండే రాత్రి కోసి పెట్టుకున్నాడు మరి పొద్దున లేచి మళ్ళా వచ్చి వంటలు పెట్టుడు పొద్దున అంటే రెండు మూడు మన దీని సాధ్యంలో మరి నాలుగు ఐదుకి బండి తీసుకొని వాళ్ళు అలా ఉండాల అదే అంత పొద్దున్న పొద్దున్నే భోజనాలు పెడతాం అనుకో అంటే అంటే వాళ్ళు పండి ఉంటారు పండి ఉన్న తర్వాత కొందరు దొరుకుతారు కొందరు చల్లపూటాన్ని నడిచెళ్తారు ఆ ఉద్దేశంతో పొద్దున పోతే పబ్లిక్ దొరుకుతాయి అన్నట్టు పొద్దున్నే వెళ్ళిపోతుండే మరి పనిగాక మీరు కూడా ఒకరోజు దీనికి ఎంతమందికి అయితే అంతమందికి నేనే పెట్టుకుంటా అన్నారట కదా ఆ చేసిన అదిగా మనతోటి అయినంత సాధ్యం చేసినాం సార్ ఎంత ఎంత పెట్టిన పచ్చిస్ కిలో కట్ట పచ్చిస్ కిలో కట్ట బియ్యము దానికి తగిన కూరగాయలు ఉప్పు కారం దానిగా మన ఆయుసత్వ అంతే ఉండే అంతే చేసాము ఈ సేవ చేస్తున్నాం కదా ఈ సేవ కూడా కొంచెం చేద్దాం చేత చేసే సేవ కంటే ఇది కొత్త ఇది చేద్దాం అన్నట్టు కలిపి మీ వయసు ఎంత నా వయసు అంటే యాభై ఎనిమిది ఉంటుంది ఇప్పటి యువతకు కూడా ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి అని మీరు ఇంతకు ముందు కూడా అనుకున్నారా లేక ఇప్పుడు చూసినాక మీకు అరే వీళ్ళు యువత ఇంకా బాగానే ఉన్నారు అనిపించారు బాగా ఏంది బాబులు వీళ్ళు పోయి చూస్తుండే కదా ఓడిపోంట వాళ్ళ తక్లిఫ్లు చెప్తేనే మాకు బాధ అనిపిస్తుండే ఆ దాంతో ఈ బాబులకు మొత్తము యూత్ కలిసి ఇళ్ళు కలిసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆరు నిర్ణయాలు మేము కూడా వాల్గొన్నాం అన్నట్టు అని పదకొండు రోజులు చేసిన మళ్ళా రోజు ఇంత పెంచుకుంటూ పోయింది కదా ఈ బాబులు పోయి ఆడ పంచి అన్నం పెట్టేస్తుండే ఒక్కొక్క దినం ఎక్కువ అవుతుండే అంటే ఎన్నికెళ్ళి వచ్చిన వాళ్ళకి అందకపో అందకపోయేట దీన్ని ఎట్లా చేద్దామంటే ఇంకా కొంచెం పెంపు చేద్దాం వాళ్ళని కూడా వంద మంది తిని నలుగురు దినక వాపసు పోతే అది బాగా కలిగిస్తుండే మనసోభ అయ్యో ఇల్లు కూడా తింటే ఆనందం ఉంటుండే అనేది ఒక మనసు తృప్తి కాకపో అయితే అందుకు నిత్యంత స్టెప్పు ఇప్పుడు మీ చిన్నప్పుడు ఇట్లా ఈ రోగాలు చుడు గత్తర ఇట్లాంటివి ఉంటుండే కదా ఇంత పెద్దగా ఎప్పుడు రాలేదు ఈ కరోనా మారీ అనేది మనం ఇనుట్లని లేదు మా తాతలు చెప్పలే మా తండ్రులు చెప్పలే మేము ఇది ఇప్పుడే పోయిందా పోలేదా ఏమనుకుంటున్నారు మీరు తగ్గే అయితే లేదు మంచిగానే కనిపిస్తున్నాయి పెరుగుదలనే అనిపిస్తున్నాయి ఎక్కడ పోయినాయి వార్తలు ఇన్న దీని సూచన మేక ఎక్కడ చూసినా పెరుగుడే వార్త అంటున్నాం కానీ తగ్గుతున్నాయి అన్న సూచన రాకలేదు ఇంకా మరిగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి తీసుకుంటున్నారు మాస్ అయితే కంపల్సరీ మళ్ళా మంచికి ఒక మీటర్ దూరంలో మెయింటైనెన్స్ చేయాలా అంటే ఏడాకుండి మనం మాట్లాడినా ఇలా వాడి మాట్లాడినా ఒక్క మీటర్లనైతే ఉండాలా అన్న ఒక ఆలోచనతో అంతే చూస్తున్నాం అందరికీ అవగాహన వచ్చేసిందంటారా వచ్చింది దాదాపు పూరా వందకు వంద శాతం ప్రతి ఒక్క మంచి తెలిసిపోయింది ఆఖరికి మాస్ లేకుండా టావేలు అన్నా చుట్టుకొని ఉంటున్నాడు టావేలు అన్నా కానీ మూతికి సురుతున్నాడు మీకు అనిపిస్తున్నది ఎన్ని నెలలు మనం ఇట్లా ఉండాలి ఇది చెప్పలేము కదా దీన్ని మనము సంవత్సరం ఆరు అని చెప్పరాదు దీన్ని ఏడాది ఉంటుంది అని చెప్పరాదు దీన్ని గ్యారంటీ మన చేతుల్లో లేదు గిన్నోదులకు అయిపోతుంది అనేది ఈ బేమార్కు మనం దాన్ని కట్టులేము కదా అది ఆ భగవంతుని ఇది ఎట్లా తయారైంది అది ఎట్లా వచ్చింది మన ఏం లేదు మొత్తానికి మీరందరూ మీ ఊరు యువకులు మీరు కలిసి చేసిన ఈ సేవ మీకు మంచిగా ఏంటి తృప్తినిచ్చిందా తృప్తి కాదు వాళ్ళు అనందిని మంచి ఇట్లా శాంతి అనుకుంటా అంటే మాకు ఆ ఊరు పేరటి నుంచి ఒక మనకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది ఒక ఊరు నుంచి మన ఊరు పేరు చల్చుకుంటే అన్నం తిని ఆనందం అనుకుంటున్నారు కదా అది ఒక తృప్తి అనేది మాకు అన్నం ఆ ఉండేది కాదు మనం పెట్టి టైం పడితే మతి మరుస్తామచ్చు కానీ వాళ్ళు మతి మరదు జబ్బా కొట్టినోడాను తిన్నోడాను మతి ఆ ఇది జబ్బ కొట్టింది మతి వస్తుంది అన్నం పెట్టింది తిన్న జాగా మతి వస్తుంది బాగున్నది ఇటు మన వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది అయితే ఈ వలస కార్మికులు బీదవాళ్ళు కదా కొంతమంది అటు నుంచి కూడా ఉత్తర ప్రాంతం నుంచి మహారాష్ట్ర నుంచి మన వైపు లేక ఆంధ్ర వైపు తమిళనాడు వైపు వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది మీకు ఎదురై ఉంటారు కదా ఒక సిచ్యువేషన్ సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి అబ్రాడ్ వెళ్ళి చదువుకునేది ఒక డ్రీమ్ లా ఉంటుంది దాంట్లో తప్పేం లేదు కాకపోతే కొన్ని సందర్భాలు చూస్తుంటే అలాంటి సంఘటనలు ఏం చేస్తాయంటే అలాంటి డ్రీమ్స్ కూడా తప్పదు పట్టే విధంగా ఉన్నాయి మనం చూసిన విధంగా అయితే ఇప్పుడు మేము పిప్పల్ కోట్ దగ్గర ఇట్లీకెళ్ళి ఒక సెవెంటీ మెంబర్స్ బ్యాచ్ వచ్చింది వాళ్ళు ఢిల్లీలో థర్టీ ఫైవ్ డేస్ క్వారంటైన్లో ఉన్నారు టూ టైమ్స్ టెస్ట్ చేసి నైట్ తేళ్ళనాక గవర్నమెంట్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ తయారు చేసి పంపింది పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీ నుండి విజయవాడ పోవాలి వాళ్ళు మాకు పిప్పల్ కూడా దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా డెబ్బై మందికి ఫుడ్ పెట్టినాం ఇక వాళ్ళతో ఇంటరాక్షన్ వాళ్ళు చెప్పిన ఏమన్నా మాకు ఇంత ఉండి మాకు ఇంత ఎర్నింగ్లో ఉండి మేము ఏం చేయలేకపోతున్నాం అంటే మనీ అనేది క్రైటీరియా లైఫ్లో ఇంపార్టెంటే కాకపోతే మనీ మీదనే పూర్తిగా పడితే మాత్రం ఏం రాదు అని వాళ్ళు నుండి ఒక లెసన్ లాగైతే మాకు అర్థమైంది ఆ టైంలో ఇప్పుడు అంత వాళ్ళని టచ్ చేయడానికి ఎవరు ధైర్యం చేయలేకపోయినాం ఇప్పుడు జనరల్గా సార్ పబ్లిక్ సోషల్ థింకింగ్ ఉంటుంది సార్ మనీ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాముఖ్యత ఉంటుంది మన ఉన్న దగ్గరికి ప్రతి మనిషి పోతుంటాడు అంత ఎర్నింగ్లో ఉన్నా కానీ వాళ్ళకు పప్పేయడానికి కూరేయడానికి ఎవరు ముందుకు రాలేదు అప్పుడు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు లెసన్ ఆ టైంలో అర్థమైంది మనకి వాళ్ళు చాలామంది తెలంగాణకు చెందిన వాళ్ళు కానీ ఏపీకి చెందిన వాళ్ళు కానీ చాలా డెబ్బై వంద వరకు ఫుడ్ పెట్టడం జరిగిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి ఢిల్లీ నుండి ఇక్కడికి వరకు ఓన్లీ వాళ్ళు బిస్కెట్స్ మీదనే సర్వ్ అయ్యారు ఒక టూ డేస్ అన్నం అన్నం దొరకలే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి మొత్తం మీద అవసరం వస్తే ప్రజలలో ఉన్న మంచితనం అంతా బయటకు వస్తుంది కొందరు పూనుకొని చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా మనం అందరం మంచి పని చేయడానికి మన సమాజంలో దానికి లోటు ఏమీ లేదు అనే విషయం మాత్రం మీరందరూ చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతున్నది ఇంకా చివరిగా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఈ కార్యక్రమాన్ని వినే శ్రోతల చెప్పండి మనం మంచి పని చేయాలనుకుంటే మనం మంచిగా ఉండి అందరికీ జనంలో నమ్మకం కావాలా ఈయన ఇచ్చే డబ్బులు మిస్యూజ్ చేయడానికి అందుకోసం మా ప్రశాంత్కు ఎక్కువ డబ్బులు వచ్చినాయి సూర్యప్రకాష్ వెంకన్న ఇలా ముగ్గురు ప్లస్ నేను నలుగురు అలా ముగ్గురిని అందరూ నమ్మిన్లు వీళ్ళు యూజ్ చేయాలి ఎన్ని డబ్బులు ఇచ్చినా మిస్ యూజ్ చేయాలని చెప్పి అంత పెద్ద కలెక్షన్ వచ్చింది ఇంత పదకొండు రోజుల భోజనం పెట్టాలంటే ఒకళ్ళిద్దరం మేము పెట్టలేకపోతుండే సార్ నేను పర్సనల్గా ఫీల్ అయ్యే ఫిలాసఫీ మనుషులను సర్వేలు కావాలంటే తోడు మాత్రం అవసరం సార్ ఎలాంటి విద్వేషాలు పోకుండా ఎలాంటి మనసులో పెట్టుకోకుండా జీవితాన్ని గడుపుతుండాలి ఫస్ట్ క్లియర్గా ఆ ఒక ఫిలాసఫీనే నన్ను ఇప్పుడు ఈ పనికి కొంచెం దారి తీసిందని నేను నమ్ముతాను నేను పర్సనల్గా ఏం లేదు హెల్పింగ్ నేచర్ అనేది అందరిలో ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే అందరు బయటకు వస్తారు బయటకు రావాలి కూడా మా విలేజ్ వాళ్ళ సపోర్టు లేకపోతే లెవెన్ డేస్ సాధ్యం కాకపోతే మా విలేజ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసిండ్రు మమ్మల్ని నమ్మిండ్రు కూడా వాళ్ళు పిల్లలు బాగా మంచి పని చేస్తున్నారని వాళ్ళంతా కృషి సహాయం చేసిండ్రు అందరు బాగా థౌజండ్ పైన ఇచ్చిండ్రు కానీ థౌజండ్ కింద ఎవరు ఇవ్వలేదు డబ్బులు అంటే గడపకా ఏం కాదు మేము వాట్సాప్లో స్పెషల్గా పెట్టినాం కాబట్టి అన్న యూత్ పిల్ కానీ పెద్ద అమౌంట్ అంటే మనకు సాయి కృష్ణ ఆయన మేనేజర్గా పనిచేస్తాడు కెనరా బ్యాంక్లో ఆయన టెన్ థౌజండ్ ఇచ్చాడు మన క్యాషియర్ ట్వెల్వ్ థౌసండ్ ఇచ్చాడు శేఖర్ సార్ అని అంకోరిలో పనిచేస్తాడు మా ఊళ్ళో ఉంటాడు కరంజీ గ్రామస్తుని కావటం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే చాలామంది ఈ గ్రామం నుండి ఇలా పెట్టారు అన్న ఇలా అందరికీ తెలిసింది వాళ్ళంతా ఈ సిచ్యువేషన్ లో చాలా గ్రేట్ అన్నట్టు ప్రౌడ్ గా ఫీల్ మేము ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు